కొద్దిమంది సచివాలయానికి గంట వెళ్ళి పరిగణలో తీసుకోను, ఆ సచివాలయం మీరు మళ్ళీ తిరగాల్సిందే, దానికి గ్రాంట్ కూడా ఇవ్వమని చెప్పారు. చెప్పలేదు, మీ మనసుకి మీకు తెలుసు, నేను చెప్తాను. కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పారు. అలాగే అన్ని ఇళ్ళు కూడా తిరగాలి, కొంతమంది అక్కడక్కడ అన్ని ఇళ్ళు తిరగట్లేదు. అంటే ఆ సచివాలయంలో 500 ఇళ్ళు ఉంటే 500 ఇళ్ళు, 1000 ఉంటే 1000, 2000 ఇళ్ళు ఉంటే 2000. ప్రతి ఇల్లు మీరు తిరగాలి, మనుషులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రజా జీవితంలో ఒక ప్రజానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చి ఇది ఒక ప్రొఫెషనల్, అంటే ఇది ఒక వృత్తిపరంగా తీసుకోవాలి. మీరు హాబీగా రాజకీయాల్లో ఉండటం అనేది ఎవరికి ధర్మం కాదు. ఇది వృత్తిపరంగా తీసుకున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళతో సంబంధం బంధం ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది, వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఏంటని ఇంటింటికి మనిషి అరే ఎమ్మెల్యే వచ్చాడు మనతో మాట్లాడి వెళ్ళాడని చెప్పినటువంటి గుర్తు వాళ్ళకి మిగలాలి. అది లేకుండా మీరు చేయటానికి లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా చెప్తున్నాను, నేను పేర్లు చెప్పను కానీ కొద్దిమంది అలా చేస్తారు. అలా చేయకుండా మాత్రం 100% ఇంప్రూవ్ చేసుకోండి. ప్రతి ఇల్లు, అంటే ప్రతి ఇల్లు కవర్ చేయాలి, ఒక్క ఇల్లు కూడా వదిలటానికి లేదు. అలాగే ప్రతి మనిషిని కలవాలి. అలాగే ఒక గంట తిరగటం కాదు, అది 2 రోజులని, 3 రోజులని, 4 రోజులని మీరు మాత్రం ఆ సచివాలయంలో ప్రతి ఇల్లు 100% ప్రతి ఇల్లుని కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పారు. వారానికి 4 రోజులు మినిమం, కనీసంలో 4 రోజులు మీరు గడప గడపకి ప్రజల మధ్య తిరుగుతూ ఉండాలి అని చెప్పి చెప్పారు. అట్లాగే సచివాలయం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ డే నా కలెక్టర్కి ప్రపోజల్స్ ఇచ్చేయమని చెప్పారు. వర్క్స్ మంజూరు ఏమున్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా చేశారు, మంజూరు చేయమని చెప్పారు. మళ్ళీ నవంబర్ ఆఖరులో సమీక్ష ఉంచుందాం, గతం మీద పెరిగారని చెప్పారు. ఒక